తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మరొక మంచి నవలతో మేము ముందుకొచ్చాను అది శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రాసిన నన్ను క్షమించు అనే నవల ఈ నవల పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు మధ్య కాలం నాటిది ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్ళిపోయే ముందు మన శ్రోతలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇంకా మీకు ఇష్టమైన వారికి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం ఏడుద్దామని ఎంత ప్రయత్నించినా ఏడుపు రావడం లేదు సరళకి బాగుండదు ఆడబిడ్డ అత్తగారు మరిది అందరూ వచ్చారో తన గుండె బాదుకొని గొంతు బొంగురు పోయేటట్లు ఏడవాలి ఏమయ్యాయి కళ్ళనీళ్ళు ఎందుకు కళ్ళు తడి కూడా కావడం లేదు సరళ తలెత్తి పిల్లల్ని నిద్దరినీ చూసింది ప్రేమ ఆరేళ్లది చావంటే దానికేం తెలుసు నాన్న నిద్రపోయాడో ఇక నిద్రలేవడు చెప్పింది తను నిజంగా నాన్న ఇక నిద్ర లేవడా అమ్మా అడిగింది ప్రేమ అమాయకంగా అవును తల్లి ఇక మీ నాన్న ప్రేమ మొహంలో సంతోషం అయితే నిద్ర లేచి ఇక నన్ను కొట్టడన్నమాట నిన్ను తన్నడు కదూ అమ్మా ఎవరన్నా వింటారని కూతురు నోరు మూసేసి అలా అనకూడదు ప్రేమ నాన్న చచ్చిపోయాడు మనం ఏడవాలి అన్నది సరళ ఎందుకమ్మా నాన్న హాయిగా నిద్రపోతున్నాడు మనం హాయిగా ఉండవచ్చు ఇక మనల్ని ఎవరు కొట్టరురా తమ్ముడు అని కేకేసింది ప్రేమ అలా అరవక ప్రేమ కూర్చో అంటూ కూతురి తల తన ఒళ్ళోకి లాక్కుంది ఎందుకు అంటూ వచ్చాడు శ్రీనివాస్ నాలుగేళ్లవాడు ఇట్లా కూర్చో సీనో అన్నది సరళ కొడుకు చెయ్యి పట్టుకుని ఊహ్ చూడాలి ఏదో కడుతున్నారు పెద్ద పెద్ద కర్రలతో అన్నాడా నాలుగేళ్లవాడు సీను చెప్పిన మాట వినవు ఇక్కడ కూర్చోనానా అని కొడుకు తల నిమురుతూ భుజం మీదకి లాక్కుంది అవతల ఒసారాలో ఏడుపులు ఎక్కువయ్యాయి మంత్రాలు చదువుతూ నీళ్లు పోస్తున్నారో సుందరం ఏమిట్రా ఈ అన్యాయం నువ్వెందుకురా ను వెళ్ళిపోయావు ఈ ముసలితనంలో నేనెందుకురా బతికి ఉన్నాను ఏమిటి అన్యాయం ఏడుస్తోంది అత్తగారు కొడుకు శవాన్ని తడిమి తడిమి ఏడుస్తోంది అన్నయ్యా అన్నయ్య అంటూ ఒక్క పెట్టును అరిచారు ఆడబిడ్డ మరిది శవాన్ని పాడి మీద పెట్టారు సరళ మొహం గోడ కానించి పెట్టేసింది తను ఏడవడం ఎవరూ చూడకూడదని కాదు తను ఏడవటం లేదని ఎవరూ అనుకోకూడదని బ్రాహ్మలు పాడి ఎత్తేసారు అప్పుడు మాత్రం సరళ అటు చూసింది మగాళ్ళందరూ శవం వెనకే వెళ్తున్నారు ఆడవాళ్లు గేటు వరకు వెళ్ళి ఆగిపోయారు శవం గేటు దాటి వెళ్ళగానే వాళ్ళు వెనక్కి తిరిగి వస్తున్నారు బాగుండదు తను ఏడవాలి మొగుడు శవాన్ని తీసుకువెళ్తున్నప్పుడైనా ఏడవాలి సరళ తల్లి చిన్నప్పుడే పోయింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు తనే పెంచాడు ఎంతో గారాభంగా పదహారేళ్ల కల్లా స్కూల్ ఫైనల్ పాస్ అయింది ఇంకా చదువుతానని డాక్టర్ కావాలని ఉందని తండ్రితో చెప్పింది ఆయన నవ్వి అటువంటి ఆశలు మనం పెట్టుకోకూడదు తల్లి నేను గుమస్తాని మనం తిండి మానేసినా నా జీతం నీ కాలేజీ చదువుకి సరిపోదు అది కాక ఇంట్లో ఆడదిక్కు లేదు నీకు వయస్సు వచ్చింది నాకా బ్లడ్ ప్రెషరు డయాబెటీసు గుండె జబ్బు ఏ క్షణాన్నైనా నేను కన్ను మూయవచ్చు ఆలోగా నిన్ను ఒక ఇంటి దాన్ని చేయాలి అన్నాడు తండ్రి తనని ఎంత గారాభంగా పెంచినా ఆయనకి ఎదురు చెప్పడం అలవాట్లేదు సర్లకి తన తండ్రి కన్నా తనకి ఎక్కువ వివేకం ఉన్నదని అనుకోలేదు తండ్రి ఏం చేసినా ఏం చెప్పినా తన క్షేమం కోరే చేస్తాడని సరళకి నమ్మకం దూరపు బంధువు సుందరం పెళ్లి చూపులకి తల్లిని అక్కని వెంటబెట్టుకు వచ్చాడో కట్నం అవసరం లేదని పెళ్లికి ఎక్కువ ఖర్చు పెట్టవద్దని చెప్పారు వాళ్ళు అతనికి పాతికేళ్లు కమిషన్ ఏజెన్సీ వ్యాపారం చేస్తున్నాడు సొంతంగా నెలకి ఐదారు వందలు వస్తున్నాయని చెప్పారు పిల్లని చూసి అప్పటికప్పుడే వాళ్ళ అంగీకారం చెప్పేశారు సరళని తండ్రి లోపలికి పిలిచి అడిగాడు అమ్మా నువ్వేమంటావు అని సరళ తల ఊపింది నెల రోజుల తర్వాత పెళ్ళయింది ఆ దంపతులని పెళ్ళినాడు చూసిన వాళ్ళందరూ మంచి జోడన్నారు మంచి పొడుగు చామన ఛాయ విడలిపోయిన మొహం తీక్షణమైన కళ్ళు ఉంగరాల జుట్టు విశాలమైన నుదురు సుందరం అందమైన మొగాడు సరళకి పదహారేళ్ళు ఆ వయసులోనే ఉంది అందం అంతేకాక సన్నగా పొడుగ్గా దాదాపు భర్త చెవుల వరకు వస్తుంది పిల్లల వరకు పడుతున్న పొడగాటి నల్లటి ఒత్తు జుట్టు గులాబీ రంగు ఒళ్ళు లేత వయసులో ఉండే వంపులు తొనల్లాంటి ఎర్రని పెదిమలు పెద్ద కళ్ళు నవ్వినప్పుడు కళ్ళ పెదిమల ఏవి ముందర నవ్వాయో తెలుసుకోలేని అందమైన నవ్వు పెళ్ళైన మర్నాడు సుందరం తల్లి అక్క తమ్ముడు మిగతా బంధువులు ఊరికి వెళ్ళిపోయారు ఆ రాత్రి సుందరం సరళ హనీమూన్కి బెంగళూరు వెళ్ళారు ఇంకో మొగాడితో బయలుదేరి రైలు ఎక్కడం మొదట్లో చాలా కొత్తగా ఉంది సరళకి ఐస్ క్రీమ్ తింటావా అని అతను అడిగితే మొహమాట పడింది ఐస్ క్రీమ్ చాలా ఇష్టమైన వద్దు అన్నది స్టేషన్లో అది ఫస్ట్ క్లాస్ కూపే రైలు కదలగానే తలుపు మూసేశాడు సుందరం జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి వెలిగించాడు పక్కన కూర్చొని గుప్ గుప్ మని సరళ మొహం మీదికి వదిలాడు ఆ ఘాటుకి సరళ దగ్గడం ప్రారంభించింది అతను విరగబడి నవ్వుతూ ఏం సిగరెట్ వాసన నీకు ఇష్టం లేదా అడిగాడు మీరు సిగరెట్స్ తాగుతారని నాకు తెలియదే అన్నది ఏమనాలో తోచుక అమ్మ ముందర తాగడం ఇష్టం లేక పెళ్లి పందిరిలో వెలిగించలేదు అవతలికి వెళ్ళి సిగరెట్లు కాలుస్తూనే ఉన్నాను అయినా ఇప్పుడేగా మనం ఒంటరిగా ఉన్నది మీకు ఈ అలవాటు ఎలా అయింది అడిగింది సుందరం విరగబడి నవ్వి సిగరెట్లు తాగుతానని తెలిసి ఉంటే నన్ను పెళ్లి చేసుకునేదానివి కావా అడిగాడు సరళ నవ్వి ఊరుకున్నది నాకింకా చాలా అలవాట్లున్నాయి అన్నాడు ఆమెను ఒళ్ళోకి లాక్కుని ఇంకానా అవేమిటి అడిగింది అతని కళ్ళల్లోకి చూస్తూ నెమ్మది మీద అవే బయటపడతాయి తొందరెందుకు ఆమె ఒంటిని తన ఒంటికి అదుముకుంటున్నాడు సరలా సిగ్గుపడిపోయింది ఇది రైలు అన్నది అయితేనేం ఇది ఫస్ట్ క్లాస్ కూపే అన్నాడు అదే వాళ్ళ మొదటి రాత్రి రైలు చక్రాల దడదడతో ప్రారంభమైంది వాళ్ళ వైవాహిక జీవితం ఆ రాత్రి రుచి చూసింది అతనిలో ఉన్న క్రౌర్యం మొరటుతనం స్వార్థం ఆమె ఒక మనిషిని ఆమెకి అభిరుచులు కోరికలు ఉంటాయని అతనికి తెలియనట్లు ప్రవర్తించాడో నిద్ర వస్తోందండి అన్నది ఇక అతని హింస భరించలేక ఒళ్ళంతా కందిపోయింది పెదిమలు చంపలు మండుతున్నాయి నిద్ర నీ మొహం ఇప్పుడు నిద్ర ఏమిటి అన్నాడతను ఆమెని దొరిస్తూ ప్రతి రాత్రి ఇలాగే ఉంటే జీవితం దుర్భరం అవుతుందేమో అనిపించింది సరళకి బెంగళూరులో హోటల్కి వెళ్లారు సామాను సర్దుకోకుండా రైల్లో వచ్చిన బట్టలు మార్చుకోకుండా సరళ మంచం మీద వాలిపోయి నిమిషంలో నిద్రపోయింది లే ఇంకా నిద్ర ఏమిటి అని అతను అరవగానే ఉలిక్కిపడి లేచింది అతను సూటు విప్పేసి పంచ కట్టుకుని బనియాన్ వేసుకున్నాడు స్నానం చేసి టైం ఎంతయింది అడిగింది బద్ధకంగా పదకొండు ఆరు గంటల నుంచి నిద్రపోతున్నావు అంటూ సీసాలోంచి గ్లాసులోకి పోస్తున్నాడు ఏదో అప్పుడు చూసింది బల్ల మీద ఒక సీసా రెండు సోడా బుడ్లు పల్లెంలో ఉర్లగడ్డ చిప్స్ ఏమిటిది అడిగింది వాసన వేయడం లేదు అడిగాడు నవ్వుతూ అవును ఏదో పాడు వాసన వేస్తోంది ఏమిటిది బ్రాంది పాడు వాసన అనక అన్నాడు ఒక గుక్క తాగి సరళ చటుక్కున లేచి అతని చేతిలో గ్లాస్ మీద చెయ్యి పెట్టి ఈ పాడు అలవాటేమిటి చచా వద్దు అన్నది చెయ్యి తీసేసి అటు వెళ్ళి కూర్చో అన్నాడు సీరియస్గా వద్దండి ఈ విధవ అలవాటు డబ్బుకి డబ్బు పోవడమే గాక ఆరోగ్యం కూడా చెడిపోతుంది నీకెలా తెలుసు నువ్వు ఎప్పుడైనా తాగావా అడిగాడు నవ్వుతూ దొంగతనం చేయొద్దు చేస్తే జైలుకు వెళతావు అని చెప్పడానికి దొంగతనం చేసి జైలుకు వెళ్ళి రావాలా సిగరెట్స్ కాల్చే అలవాటు ఉన్నది కదా అది చాలు ఇది కూడా దేనికి అంటూ బ్రాందీ సీసా తీసుకుని నీళ్ళగది వైపు వెళ్ళింది సరళా అరిచాడు ఆగింది ఎక్కడికి తీసుకువెళ్తున్నావు ఆ సీసా పారబోయడానికి సీసా తెచ్చి ఇక్కడ పెట్టు పెట్టను మీరు తాగడానికి వీల్లేదు ఎముకలు విరిగేటట్టు తంతాను లేచి వచ్చానంటే తన్నండి అన్నది నవ్వుతూ అతను నవ్వలేదు కుర్చీలోంచి లేచి తాపీగా సరళ దగ్గరికి వెళ్ళాడు ఆమె చేతిలోంచి సీసా తీసుకుని చెంప మీద చెల్మని కొట్టాడు అతను నాలుగు వేళ్ళు ఆమె ఎర్రని చెంప మీద వాతలలా పడ్డాయి సరళ కళ్ళు గిరగిరా తిరిగాయి ఇది మొదటిసారి కనుక ఇంతటితో పోనిచ్చాను నా విషయంలో నువ్వు జోక్యం కల్పించుకుంటే చీల్చేస్తాను పెళ్లి చేసుకుని నిన్ను నాకు గార్డియన్గా తెచ్చుకోలేదు నేను ఎలా ప్రవర్తించినా నాకు ఏ అలవాట్లు ఉన్నా నువ్వు సహించాలి సహించలేకపోతే వెళ్ళిపో అంతేగాని నన్ను సంస్కరించడానికి ప్రయత్నించక అప్పుడే సుందరం ఆమెని కొట్టిన ఆ ఒక్క దెబ్బతో ఆమెకి పదేళ్ల అనుభవం పెరిగిపోయింది అతన్ని దీనంగా చూస్తూ తాగుడు కూడా ఇంత అలవాటైపోయిందా ఈ ఊరికి వచ్చాము కనుక ఈ హుషారులో ప్రారంభించారేమో అనుకున్నాను ఇంత అలవాటైందని నాకు తెలియదు అంటూ వెనక్కి తిరిగి బళ్ళ దగ్గరికి వెళ్ళి ఖాళీ గ్లాస్లో సోడా పోసి ఆ సీసా ఇలా ఇవ్వండి నేను పోషిస్తాను అన్నది సీసా ఇచ్చాడు ఎంత అడిగింది పోయి చెప్తాను గ్లాసు అతనికి అందించింది అప్పుడైనా ఆప్యాయంగా ఒక మాట ప్రేమతో ఒక స్పర్శ ఒక చిన్న నవ్వు అవేమీ లేవు గడగడా తాగేసి తనే మళ్ళీ గ్లాస్ నింపుకున్నాడు భర్తనే చూస్తూ సేపు మంచం మీద కూర్చున్నది అతను మాట్లాడడం లేదు స్నానం చేసి వస్తాను అని లేచింది త్వరగా రా అన్నాడు ఏం ఎక్కడికైనా వెళ్ళాలా త్వరగా రా అన్నాడు మళ్ళీ స్నానం చేస్తోంది ఇంకా ఎంతసేపు అరిచాడు అయిపోయింది వస్తున్నాను అన్నది త్వర త్వరగా ఒళ్ళు రుద్దుకుంటూ తలుపు తీయి చీర కట్టుకొని తలుపు తీసింది అతను తూలుతూ లోపలికి వచ్చి కోపంగా చీరలాగేసి విసిరి అవతల పారేశాడు ఒళ్ళు తుడుచుకొని వస్తాను పదండి అన్నది అతని కళ్ళల్లో ఎరుపు చూడగానే అతనికి కావాల్సింది ఏమిటో ఆమెకి అర్థమైంది అతను వినిపించుకోలేదు మీద పడ్డాడు నేల మీదంతా సోపునీళ్ళు అసహ్యంగా ఉంది అంది అప్ అన్నాడు తన భర్తని గురించి సరళకి అప్పటికి పూర్తిగా అర్థమైపోయింది తన ఇష్టాయిష్టాలతో అతనికి నిమిత్తం లేదు తన సుఖ దుఃఖాలతో అతనికి సంబంధం లేదు తన ఒళ్ళు ఎంత నొప్పి పుట్టినా అతనికి జాలి లేదు అతనికి కావాల్సింది అతను తీసుకుంటాడో స్వార్థపరుడు అతను ఆయాసంతో రొప్పుతున్నాడో లేచి వెళ్ళి మంచం మీద పడుకోండి అన్నది బాగా మత్తి లేచే స్థితిలో లేడో పక్కకి జరిగి అక్కడే నీళ్ల మధ్య పడి నిద్రపోయాడు క్షేమంగానే బెంగళూరు చేరాము ఇక్కడి నుంచి బయలుదేరే ముందు మళ్ళీ రాస్తాను అని తండ్రికి ఒక కార్డు రాసింది సరళ బెంగళూరులో వారం ఒక్క రోజు కూడా ఏ ఒక్క సాయంత్రము బయటికి పోలేదో అతను హోటల్లో ఉంచి కదల్లేదు ఎక్కడికైనా అలా వెళ్ళి తిరిగి వద్దాం అని తను అంటే ఇది హనీమూన్ తిరగడం దేనికి అన్నాడు ఎక్కువ మత్తు తక్కువ మత్తు కొద్దిగా తాగడం తప్ప తాగడం అంతే తప్ప తాగకుండా సజావుగా ఉన్న నిమిషం లేదు ఆ వారం రోజులు ఆ వారం రోజుల్లోనే ఆమె ఒంటిని పిండి పిప్పి చేసేశాడో రాత్రి మెయిల్లో వెళ్తున్నాం సామాన్ సర్దు అని అతను అన్నప్పుడు ఎంతో రిలీఫ్తో నిట్టూర్పు విడిచింది మద్రాసు వెళితే అక్కడ ప్రొహిబిషన్ ఉంది కనుక తాగడం ఉండదని మనిషి మారుతాడేమోనని ఆశపడ్డది మద్రాసుకి తిరిగి వచ్చారు ట్యాక్సీ గేటు దగ్గర ఆగింది ఇదేనా అడిగింది సరళ అతను తలు ఊపి తాళం తీశాడు పెద్ద ఇల్లు కొత్త ఫర్నిచరు వంటకి కావాల్సిన సామానంతా వంట ఇంట్లో ఉంది అమ్మ అక్కయ్య ఇవన్నీ ఏర్పాటు చేశారు చెప్పాడు సుందరం తొమ్మిది గంటలకల్లా ఆఫీస్కి వెళ్ళిపోయాడు పదిన్నరకి సరళ తండ్రి వచ్చాడు కూతుర్ని చూడ్డానికి ఏమమ్మా ఇలా అయిపోయావు బాగా లావయ్యి కలకలలాడుతుంటావు అనుకున్నాను సరళ నవ్వింది రైలు ప్రయాణం హోటల్ తిండి అన్నది కాసేపు కూర్చొని వెళ్ళిపోయాడు రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చాడు సుందరం మధ్యాహ్నం అన్నానికి రాలేదేం అడిగింది ఆఫీస్లో పని చాలా ఎక్కువ నా కోసం నువ్వు అన్నానికి ఎప్పుడు కాచుకోక నీ కాకలు వేసినప్పుడు తినేయి అని బట్టలు మార్చుకుని వచ్చి తాళం చెవి ఇచ్చి ఆ అలమారాలో బ్రాందీ సీసా సోడా బుడ్లు ఉన్నాయి తెచ్చిపెట్టు అన్నాడు బెంగళూరు నుంచి తెచ్చుకున్నారా అడిగింది ఆశ్చర్యంతో అతను నవ్వి స్టూపిడ్ బెంగళూరు నుంచి తెచ్చుకోవడం దేనికి ఈ ఊళ్ళో లేవు అన్నాడు ఈ ఊళ్ళో ప్రొహిబిషన్ ఉందిగా నేను పర్మిట్ హోల్డర్ని త్వరగా తీసుకురా ఇక ఉండబట్టలేక మర్నాడు తండ్రి రాగానే చెప్పేసింది ఆ ముసలాయన మొహం పాలిపోయింది ఏం మాట్లాడలేదు ఇంటికి వెళ్ళిపోయి సాయంకాలం ఆరు గంటలకి మళ్ళీ వచ్చాడో ఏం నాన్నా అడిగింది సరళ సుందరం వచ్చాడా అంటూ కూర్చున్నాడు ఎందుకు నేను చెప్పి చూస్తాను ప్రయోజనం లేదనుకుంటాను నిన్ను కసురుకోవచ్చు కసురుకుంటే కసురుకుంటాళ్లే అన్నాడు రాత్రి తొమ్మిది గంటలకి వచ్చాడు సుందరం మామగారిని చూసి నమస్కారం పెట్టి ఆఫీస్లో చాలా పని ఉండిపోయింది ఎలా ఉన్నారు అంటూ కూర్చున్నాడు నీతో ఒక విషయం మాట్లాడాలని కాచుకున్నాను మాట్లాడండి అన్నాడు సుందరం అమ్మాయి చెప్పింది నీకు ఆ పాడు అలవాటు ఎలా అయింది సుందరం జవాబు చెప్పలేదు చిన్నవాడివి ఇంకా ఎంతో జీవితం ఉంది ఈ దురలవాటు మానేయాలయ్యా నువ్వు ప్లీజ్ ఆపండి మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మిమ్మల్ని నాకు గార్డియన్గా తెచ్చుకోలేదు దయచేసి నా పర్సనల్ విషయాలలో జోక్యం కల్పించుకోకండి మీరు ఇక్కడికి ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చి మీ అమ్మాయిని చూసినా నాకు అభ్యంతరం లేదు కానీ మీ అమ్మాయి మీకు నా మీద ఫిర్యాదులు చేయడం మీరు నన్ను సంజాయిషి అడగడం హితవు చెప్పడం లాంటివి భరించలేను గుడ్ నైట్ అని లేచి లోపలికి వెళ్ళిపోయాడు సుందరం ఓ సినిమాకి తీసుకువెళ్ళడం కానీ షికారుకు వెళ్ళడం కానీ బజారుకి పోవడం కానీ లేదు ఓ రోజు యాభై రూపాయలు ఇచ్చి చీరలు కొనుక్కో అన్నాడు ఇప్పుడు నాకు చీరలెందుకు అన్నది నీ దగ్గర అట్టే పెట్టుకుని నీకు అవసరమైనప్పుడే కొనుక్కో అన్నాడే కానీ తను తీసుకువెళ్ళి కొనివ్వడం కానీ తను కొని తెచ్చి ఇవ్వడం కానీ చేయలేదు ఇంటి పని వంట పని భర్త ఆఫీస్కు వెళ్ళాక అతని రాక కోసం కనిపెట్టుకొని కూర్చోవడం చిప్సో అప్పడాలో వేయించి అతను రాగానే తాగేపుడు నంచుకోవడానికి ఇవ్వడం ఇదే ఆమె జీవితం పోని తాగిన తర్వాత అయినా కబుర్లు చెప్పేవాడా అంటే అదీ లేదు మూడు నెలలు ఇలా సాగిపోయాయి ఓ రోజు అతను ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి తాగడానికి త్వరగా కూర్చున్నాడో సరళ అతనికి ఎదురుగా కూర్చున్నది తలెత్తి ఏం ఇవాళ ఇక్కడ కూర్చున్నావు అడిగాడు ఎప్పుడు అతను తాగుతున్నప్పుడు అతను పిలిస్తే తప్ప ఆ వైపు వెళ్ళదు సరళ పొద్దున్న ఎందుకు తాగరు ఆఫీసులో కూడా తాగుతారా అడిగింది నవ్వాడు ఆఫీస్లో తాగితే పని ఎలా సాగుతుంది అన్నాడు మీరు నా భర్త నేను మీ భార్యని మాత్రాన మీరు తరచూ నా మీద చేయి చేసుకోవడం బాగలేదు తాగిన మత్తులో అలా చేస్తున్నారనుకుంటాను ఏం చేశానో అడిగాడు చిప్స్ తీసుకురావడం ఆలస్యమైందని ఆ పళ్ళెం నా మొహం మీద గిరాటు వేసి కాలితో నడుం మీద తన్నారు నిన్న సాయంకాలం అతను మాట్లాడలేదు మీకు వాంచ కలిగినప్పుడల్లా యంత్రంలా నన్ను ఉపయోగించుకున్నా నాకు అభ్యంతరం లేదు నేను మీ భార్యని కనుక మీకు ఆ హక్కు ఉంది కానీ కానీ అడిగాడు అంత హింసించడం దేనికి ఎందుకంత రాక్షసత్వం నొప్పి మొర్రో అని నేను అడిచినా వినిపించుకొని మత్తులో ఉంటారా ఏం చేశానేమిటి చూస్తారా అంటూ తలుపు మూసి వచ్చి జాకెట్ విప్పి చూపించింది రక్తం గడ్డకట్టి ఉంది ఇది చూడండి అని వీపు చూపించింది వీపంతా ఘాట్లు చాలా ఇంకా మీ రాక్షసత్వానికి రుజువులు కావాలా అడిగింది అతను నవ్వాడు నువ్వు ఆ బాధలు ఎంజాయ్ చేయాలి చేయడం నేర్చుకోవాలి అన్నాడు నేను ఒక్కతేనే ఈ బాధలు భరించవలసి వస్తే భరించేదాన్నేమో ఇంకెవరు భరిస్తున్నారు ఇంకో ఏడు నెలల్లో వస్తాడో ప్రస్తుతం ఇక్కడ ఉన్నాడో అని పొట్ట చూపించింది సుందరం విరగబడినవి వెరీ గుడ్ అని గ్లాస్ నింపుకున్నాడో సరళకి నెలలు నిండుతున్నాయి సుందరం ఏమాత్రమూ మారలేదు వంటకి ఇంటి పనికి ఎవరినైనా సహాయానికి తెచ్చి పెట్టుకుందాం అనుకున్నది సరళ ఆలోచించగా అది మంచిది కాదనిపించింది అత్తగారికి తనే ఉత్తరం రాసింది మంచి వార్త రాశావమ్మా నీకు తల్లి లేదు పురిటికి పుట్టింటికి వెళ్ళడానికి నాకు సొంత ఇల్లు ఉంటే నిన్ను పిలిపించుకునేదాన్ని నేను నా కూతురి ఇంట్లో ఉంటున్నాను పోనీ అక్కడికి వచ్చి నీ దగ్గర ఉందామంటే నా కూతురికి కూడా పురుడు వచ్చే రోజులు మంచి ఆసుపత్రిలో చేరి పండులాంటి పిల్లాన్ని కన్ను తల్లి అని రాసింది అత్తగారు సరళ ఆ ఉత్తరం భర్తకి చూపించింది సుందరం పక్కపక్క నవ్వి నాతో ఒక్క మాట చెప్పి ఉంటే అమ్మ రాదని అప్పుడే చెప్పి ఉండేవాణ్ణి అన్నాడు ఎన్నో ప్రశ్నలు అడగాలనిపించింది సరళకి కానీ ఆలోగా అతను మళ్లీ గ్లాస్ నింపుకున్నాడు తాగడం ప్రారంభించాడంటే దేనికి జవాబులు చెప్పడు అతనికి కావలసినవన్నీ అమర్చి సరళ వెళ్ళి పడుకున్నది నిద్రపోకూడదు భర్తకి అన్నం వడ్డించాలి అనుకుంటూనే తనకి తెలియకుండా నిద్రపోయింది ఎంతసేపు నిద్రపోయిందో తెలియదు ఎవరో తనని పట్టి లాగుతున్నట్లయి కళ్ళు తెరిచింది సుందరం మంచం ప్రక్కన నిల్చున్నాడు వడ్డించనా అడిగింది లేచి కూర్చోబోతూ అది తర్వాత అంటూ ఆమెని వెనక్కి తోసి తూలుతూ మంచం మీద కూర్చున్నాడు ఆకలి వేయడం లేదు అడిగింది వేస్తుంది తర్వాత ముందు అంటూ ఆమె మీదికి ఒరిగాడు రెండు చేతులతో అతని ఛాతిని నొక్కిపట్టి తన మీద పడకుండా వెనక్కి తోసి మర్చిపోతున్నారు వీళ్ళేదు అన్నది ఏం ఎందుకు వీళ్ళేదు అడిగాడు తాగడం వల్ల మీకు కళ్ళు సరిగ్గా కనిపించడం లేదేమో ఏడో నెల నిండింది నిండితే నాకు కావాలనిపించినప్పుడు కావాల్సిందే నువ్వెవరివే ఎదురు చెప్పడానికి అంటూ ముందుకు లాగాడు సరళ పక్కకి జరిగి చటుక్కున్న మంచం మీద నుంచి క్రిందికి దిగేసింది మరీ పశువుల్లా ప్రవర్తించకూడదు మనం అన్నది అతనికి నచ్చ చెప్పడానికి సరళా వస్తావా రావా రాను చీరేస్తాను తోలు ఒల్చేస్తాను తోలు బెల్ట్తో రక్తం చిమ్మెట్లు కొడతాను కొట్టండి అప్పుడు నీ ఏడో నెల ఏమవుతుంది సరళ ఏడుస్తోంది ఏడ్చి ప్రయోజనం లేదు నేను పశువునే నాకు కావాలనిపించినప్పుడు కావాల్సిందే రా రాను మన ఇంటి పక్కన ఉన్న గుడిసెలో అలివేలు ఉంటుంది దాన్ని పిలుచుకురా ఇప్పుడా ఇంత రాత్ర అదెందుకు పదో ఇరవయో ఇస్తానని చెప్పు దాన్ని పిలుచుకురా త్వరగా పో మీకు మతిపోయింది నేను వెళ్ళి మీకు ముండని పిలుచుకొని రావాలా నీ ఇష్టం నువ్వేరా పోని ఆలస్యం చేయక నాకు కోపం వచ్చేస్తోంది అన్నాడు అతని కళ్ళల్లోకి చూసింది మత్తెక్కి ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు తననే చూస్తున్నాయి తమాషాకి కాదు నిజంగానే తనని వెళ్ళి అలవేల్ని పిలుచుకురమ్మంటున్నాడు దగ్గరికి వెళ్ళి చెల్లుమని చంప మీద కొట్టాలనిపించింది సరళకి ఆపేక్ష దయలేని స్వార్థంతో కామంతో నిండిన ఆ కళ్ళని తన గోళ్లతో గుచ్చేయాలన్నంత కోపం వచ్చింది త్వరగా అన్నాడు లేచి కూర్చుంటూ తను వెళ్ళలేదు ఆ మంచం మీదకి తను అతని చేతుల్లో ఇరుక్కోలేదు తన పాపని అతని శరీరం కింద నలిపి చంపేయలేదు మూర్ఖుడు పశువు ఆ వేడిలో ఏం చేస్తాడో తన బాధ తన ఏడుపు తన మూలుగు తన ప్రార్థన వినిపించుకోడు తను మంచం మీదికి వెళ్ళకపోతే తనకి పోయేంతవరకు తను భరిస్తుంది అతను కొట్టే దెబ్బలు ఎంత హింసన్నా తను ఓర్చుకుంటుంది కానీ తన కడుపులో పాపాయిని ఇంకా ఈ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడని పాపని ఇప్పుడే ఇంత క్రౌర్యానికి ఎలా బలి ఇవ్వగలదు ఇంకా నిలబడతావేం అంటూ అతను దగ్గరికి వచ్చి చెయ్యి పైకెత్తి ఇంకో చేతితో ఆమె చెయ్యి పట్టుకున్నాడో అతని చెయ్యి ఒక్క దులుపులో విడిపించుకొని నేను వెళ్తున్నాను అంటూ పరిగెత్తింది తలుపు తెరుచుకుని బయటకు వెళ్ళి వీధిలో నిలబడ్డది టైం చూడలేదు వీధి దీపాలు ఆరిపోయాయి వెన్నెల ఉంది ఎలా తన తండ్రి ఇంటికి వెళ్ళడం రిక్షా ఒకటి లేదు ట్యాక్సీ లేదు ఏడు మైళ్ళు వెళ్ళాలి దోవలో ఏదైనా బండి కనిపించవచ్చు అయినా ఇంత రాత్రి వేళ మెల్లో నగలతో ఎలా వెళ్ళడం తనకి తెలియకుండానే అలివేలు పాక దగ్గర ఆగింది పోనీ ఈ రాత్రికి దాని పాకలో పడుకుంటే భర్తకి అనుమానం కలిగి ఆ పాక దగ్గరికి వచ్చాడా అర్ధరాత్రి నడివీధిలో గోల జరుగుతుంది చుట్టుపక్కల ఇళ్లవాళ్లు నిద్రలేస్తారు పోని అలివేలు మొగుడిని తోడు తీసుకుని తండ్రి ఇంటికి వెళితే ఎవరది అడిగాడు పాక బయట నులకమంచం మీద పడుకునున్న అలివేలు మొగుడు నేను అలివేలున్నదా అడిగింది సరళ ఏం చెప్పడానికి తోచక అమ్మగారా ఎందుకండి ఇంత అర్ధరాత్రి వచ్చారు అడిగాడు అతను లేచి నిలబడి అలివేలున్నదా ఉన్నదండి అలవేలు రావే అమ్మగారు పిలుస్తున్నారు అని కేక వేసి ఏమైందండి అడిగాడు ఏమీ కాలేదు అలవేలు సహాయం కావలసి వచ్చింది ఆడవాళ్ల విషయం నీకు చెప్పేది కాదయ్యా అన్నది సరళ కడుపుతో ఉందని అతనికి తెలుసు రాయే అలవేలు ఎంతసేపని నిలబడతారు అమ్మగారు అరిచాడు అలవేలు వచ్చింది ఏమండి అమ్మగారు అడిగింది కంగారుగా నాతో రా కాసేపట్లో వచ్చేద్దు పనుంది ఎల్లవే రాయలా నిలబడతావే అన్నాడు అలవేలు మొగుడు తన ఇంటి గేటు వరకు వచ్చాక ఆగింది సరళ అలివేలు నా మొగుడు తప్ప తాగి ఉన్నాడో చెప్పింది అదేం కొత్త కాదు కదమ్మా ఇప్పుడు ఆయనకి నేను కావాలిట మీద పడుతున్నాడో తాగితే అంతేనమ్మా ఒళ్ళు తెలియదు ఒక్క తోపు తొయ్యకపోయారా తంతానన్నాడో నాకు ఇష్టం లేకపోతే ఇంకెవరినైనా తీసుకురమ్మన్నాడో ఆడది కావాలిట ఇప్పుడు ఇంత రాత్రి ఆయనే చెప్పాడు అలివేలుని పిలుచుకురమ్మని పదో ఇరవయో ఇస్తానని చెప్పమన్నాడు అన్నది సరళ అలవేలుకి కోపం వస్తుంది వెళ్ళి మొగుడికి చెప్తుంది అతని ఒళ్ళు మండిపోయి కర్ర తీసుకువచ్చి సుందరాన్ని ఎముకలు విరిగేటట్లు కొడతాడు ఇలాంటి దుర్బుద్ధి మళ్ళీ పుట్టకుండా అని ఆశపడి ఈ విషయం అంత సూటిగా అలవేలికి చెప్పింది సరళ అలవేలికి కోపం రాలేదు ఆర్నీ ఆర్తాదీయా మిమ్మల్ని వెళ్ళి నన్ను పిలుచుకురమ్మన్నారా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నది సుందరం మీద కోపం కన్నా సరళం మీద జాలే ఎక్కువ ఈ రాత్రికి మీ పాకలో పడుకుని తెల్లారగాని మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను అలివేలు అన్నది సర్లా వద్దమ్మా మీ ఆయన తాగి ఉన్నాడు లేచి నా పాక దగ్గరికి వస్తే గొడవ అవుతుంది మరి ఏం చేయమంటావు అలివేలు నువ్వే చెప్పు నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేను నన్ను వెళ్ళమని మీరు చెప్తే వెళతాను మీ మగుడు అడిగాడని కాదు మీరు వెళ్ళమంటే వెళతాను నేను వెళ్ళాక మీరు వంట ఇంట్లోకి వెళ్ళి తలుపు గడియ పెట్టుకుని పడుకోండమ్మా అన్నది అలివేలు సరళ అలివేలు కళ్ళల్లోకి చూసింది ఆ చీకట్లో ఆమె చూపు ఎలా ఉందో కనిపించలేదు తన కోసం తనని ఆ పశువు క్రౌర్యం నుంచి తప్పించడానికి అలివేలు ఇంత త్యాగం చేస్తున్నదా లేక తన భర్త ఇస్తానన్న పదికో ఇరవైకో ఆశపడుతోందా ఏమో తనకు నిలబడే ఓపిక లేదు తల తిరుగుతోంది ఈ రాత్రి ఎలాగైనా గడిపివేస్తే వెళ్ళు అలివేలు నాకు నిద్ర వస్తోంది అన్నది అలివేలు తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళింది రెండు నిమిషాల తర్వాత సరళ లోపలికి వెళ్ళింది పడకగది తలుపు మూసి ఉంది సోఫాలో దిండు తీసుకుని వంట ఇంట్లోకి వెళ్ళి పడుకున్నది మర్నాడు లేచేటప్పటికి అలివేలు అంట్లన్నీ తోమిపెట్టేసింది చీపురు పట్టుకుని ఊడవడానికి వచ్చింది రాత్రి జరిగిన విషయం ప్రస్తావించలేదు ఓ చిన్న నవ్వు మాత్రం నవ్వింది నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు తెలియకూడదు సుమా అన్నట్లు పని ముగించి అలివేలు వెళ్ళిపోయిన అరగంట తర్వాత సుందరం నిద్రలేచాడు అతని మొహంలో మార్పేమీ లేదు పాడు పని చేశానన్న సిగ్గు లేదు అసలు తను చేసిన పని అతనికి తెలుసో లేక తాగిన మత్తులో జ్ఞాపకం లేదో అనుకున్నది సరళ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు మాత్రం సాయంకాలం నేను వచ్చేటప్పటికీ అలవేల్ని కూడా ఇక్కడ ఉండమను చేత ఓ డజన్ సోడా బుడ్లు తెప్పించిపెట్టు అన్నాడు తెలియక కాదు జ్ఞాపకం లేక కాదు నిర్లక్ష్యం తనంటే ఆవగింజంతైనా ఆపేక్ష లేదు స్వార్థం ఇటువంటి మొగాడు ప్రపంచంలో ఉంటాడా ఇక ప్రయోజనం లేదు ఇతనితో కాపురం చేయడం సాధ్యం కాదు అతని మీదే కాదు తన మీద తనకే అసహ్యం వేస్తోంది ఇంత హీనం భరిస్తున్నందుకు తను వెళ్ళిపోవాలి మళ్ళీ ఈ గుమ్మం తొక్కకూడదు ఇంతే ఇవాళతో అతనికి తనకి తెగతింపులు అన్న నిశ్చయానికి వచ్చేసింది సరళ సామాను సర్దుకుంటూ ఉండగా తలుపు తట్టిన చప్పుడైంది ఎవరు సరళ నేను రామానుజాన్ని రామానుజం తన తండ్రి పక్క ఇంట్లో ఉంటున్నాడు తలుపు తీసి రండి అన్నది మీ నాన్నకి జబ్బుగా ఉంది నాన్నకా ఏం జబ్బు ఎప్పటినుంచి ఇవాళ తెల్లారగట్ట ఏదో నొప్పి అంటూ నన్ను పిలిచాడో నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకు వచ్చాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళమని చెప్పాడు డాక్టర్ ఆసుపత్రిక ఏ ఆసుపత్రికి అంబులెన్స్ పిలిపించి జనరల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళాను ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఏం జబ్బని చెప్పాడు డాక్టర్ గుండె జబ్బట అట్లాగే ఉంది ఆసుపత్రి నుంచే వస్తున్నాను నువ్వు ఆసుపత్రికి వచ్చేటట్లుంటే రా వెళదాం పదండి అన్నది సరళ ఆదుర్దాగా వార్డులోకి వెళ్ళారు ఇద్దరు రామానుజాన్ని చూసి స్టాఫ్ నర్సు పెదమ విరిచి సారీ మీ స్నేహితుడు పోయాడో అన్నది సరళ ఏడుస్తూ అక్కడే పడిపోయింది సరళ ఏడుస్తూ ఆ వార్డులోనే కూర్చున్నది సుందరానికి రామానుజం టెలిఫోన్ చేయడం అతను రావడం శవాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువెళ్ళాలా లేక ఆసుపత్రి నుంచి తిన్నగా అంత్యక్రియలకి శ్మశానానికి తీసుకువెళ్ళాలా అని వాళ్ళు చర్చించుకోవడం విన్నది తనని అడిగితే తనకేం తెలియదన్నది కాసేపట్లో సుందరం రామానుజం వెళ్ళిపోయారు కాఫీ తాగమ్మా అంటూ స్టాఫ్ నర్సు కప్పు తెచ్చి ఇచ్చింది సరళకి తల విదిలించింది సరళ మీరు ఏమీ తాగకుండా తినకుండా ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన మీ నాన్నగారు తిరిగి వస్తారా నీవు ఒట్టి మనిషివి కూడా కాదు కదమ్మా తాగమ్మా అంటూ బుజ్జగించింది నర్సు సాయంకాలం నాలుగు గంటలకి రామానుజం సుందరం తిరిగి వచ్చారో అంత్యక్రియలు పూర్తి చేయించి రామానుజం తన ఇంటికి వెళ్ళిపోయాడు సరళని ట్యాక్సీలో ఇంటికి తీసుకువెళ్లాడు సుందరం ఇంటికి వెళ్ళాక తను సర్దుకున్న సామాన్లు చూశాక జ్ఞాపకం వచ్చింది సరళకి సుందరాన్ని వదిలిపెట్టి తను తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలని ఆ ఉదయం నిశ్చయించుకున్న విషయం ఇప్పుడు ఎక్కడికి వెళుతుంది దుఃఖం పొంగి పొంగి వచ్చేసింది సరళా ఏమిటా ఏడుపు మీ నాన్న పెద్దవాడు ఇవేళ కాకపోతే ఇంకా కొన్ని రోజులకైనా పోక తప్పదు అన్నాడు సుందరం బుజ్జగించడం ఆప్యాయంగా మాట్లాడడం తెలియదు అతనికి సరళ పడక గదిలోకి వెళ్ళి పడుకుంది ఏడుస్తూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి నిద్రపోయింది మెలకు వచ్చేటప్పటికి రాత్రి తొమ్మిది గంటలైంది అవతల గదిలో గ్లాసుల చప్పుడు అగ్గిపుల్ల గీసిన చప్పుడు చిన్న నవ్వు వినిపించాయి లేచి వెళ్ళి తలుపు తీసింది హాలు తలుపు వేసి ఉంది కిటికీలు మూసి ఉన్నాయి ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది తలుపు తోసింది హోటల్ నుంచి క్యారియర్ తెచ్చాను ఇంకా తినలేదు వెళ్ళి తిను అన్నాడు సుందరం సరళ సుందరాన్ని ఎగాదిగా చూసింది అసహ్యంతో చూసింది అతని ఒళ్ళో అలవేలు పడుకొనుంది దీమని తలుపు మూసేసి వెళ్ళి పడుకుంది ఆడపిల్లని కన్నది సరళ ఆసుపత్రిలో ఇంటికి వచ్చేటప్పటికీ ఒక వంట మనిషి ఉంది ఇంట్లో సుందరం సాయంకాలం ఒకసారి పొద్దున్న ఒకసారి గదిలోకి వచ్చి పాపం చూసి వెళ్ళేవాడు తండ్రి అయిన తర్వాతనైనా అతనిలో మార్పు వస్తుందని ఆశపడ్డది సరళ మూడు నెలల తర్వాత వంట మనిషిని మానిపించాడు ప్రకారం తాగడం ఎవరినైనా ఆడదాన్ని ఇంటికి తెచ్చుకోవడం పసిపిల్ల ఏడుస్తుంటే కసురుకోవడం మొదలుపెట్టాడు ఓ రోజు అతనికి కోపం ఎక్కువయ్యి ఆ పసిపిల్లని చెంప మీద చెల్మని కొట్టాడు మీకు ఎవరినైనా కొట్టాలనిపిస్తే నన్ను కొట్టండి అంతేకాని పసిదాని మీద చెయ్యి వేశారంటే ఊరుకోను అన్నది సరళ ఊరుకోక ఏం చేస్తావు ఏదో చేస్తానో నూతిలో పడతానో లేదా ఇంట్లోంచి వెళ్ళిపోతానో అది చేత కాకపోతే ఏ అర్ధరాత్రో మిమ్మల్ని కత్తితో పొడిచి చంపుతానో అన్నది సుందరం సరళ కళ్ళల్లోకి చూశాడో ఆ కళ్ళల్లో దైన్యం లేదు భయం లేదు మాట్లాడకుండా వెళ్ళిపోయాడో రోజులు గడిచిపోతున్నాయి పిల్లకి ప్రేమ అని పేరు పెట్టింది పాకడం తర్వాత నడవడం ముద్దు మాటలు నవ్వులు సుందరం ఏ ఒకనాడు పాపని దగ్గరికి తీసుకోలేదు ఏ ఒక్కరోజు పిల్లకి ఒక చాక్లెట్ కానీ ఒక గౌను కానీ తీసుకురాలేదు ఆ పసిపిల్లకి తండ్రిని చూస్తే విపరీతమైన భయం నాన్న అనడానికే భయపడేది సుందరానికి కోపం వచ్చి సరళని కొడితే అది చూసి ప్రేమ ఏడిస్తే ఆ పసిదానికి రెండు తగిలించేవాడు పసిపిల్లని ఎందుకలా కొడతారు దానికి ఏం తెలుసు ఇక భరించలేక ఒకరోజు అడిగింది పెద్దవాళ్లకన్నా పసిపిల్లలకే బాగా తెలుస్తుంది భయం పెద్దవాళ్ళు కొంత మొద్దుబారి ఉంటారు అన్నాడు సుందరం సరళ లభ్యమైనప్పుడు సుందరం ఇంకో ఆడదాని కోసం చూసేవాడు కాడు ఏ కారణం వల్లనైనా ఆమె దూరంగా ఉన్నప్పుడే ఇంకో ఆడదాన్ని తెచ్చుకునేవాడు సరళ బాధపడుతుందని కానీ ఆమె చూస్తుండగా తను అలా వ్యభిచరించడం నీచమైన పని అని కానీ అతనికి ఎప్పుడూ తట్టలేదు అతనికి తన విషయం తప్ప ఇంకొకరి విషయం అవసరం లేదు ఎన్నోసార్లు అనుకున్నది సరళ తను పసిపాపాయితో సహా ఏ బావిలోనైనా దూకుదామని తన ప్రాణం అయితే తీసుకోవడానికి సిద్ధమైంది కానీ ఆ పసిపాపని తనతో పాటు బావిలో పడేయడానికి మనసు రాలేదు సుందరాన్ని విడిచిపోవడానికి కూడా మనసు రాలేదు నాన్న ఏడమ్మా అని అడుగుతుంది ప్రేమ ఎక్కడున్నా ఇరుగు పొరుగు వాళ్ళు తనని చులకనగా చూస్తారో మాటలు అంటారో తన పాప లేత మనస్సు చివుక్కుమంటుంది దెబ్బలు తిన్నా తండ్రిని చూస్తే గజగజ వణికిపోయినా తండ్రి అంటూ ఉంటే అది వేరు తన కూతురు కోసం సరళ ఎన్ని హింసలైనా ఎన్ని అవమానాలైనా భరిస్తోంది రెండు సంవత్సరాలు గడిచిపోయాయి సరళకి మళ్ళీ గర్భం భర్తకి చెప్పింది సుందరం ఉగ్రుడైపోయాడు జాగ్రత్తగా ఉండలేవు నీకేం పోయింది కనిపడేస్తావు పోషించవలసింది నేనేగా అరిచాడు సరళకి నవ్వాలో ఏడవాలో తెలియలేదు తన చేతిలో ఉంటే మళ్ళీ కడుపు తెచ్చుకునేది కాదు ఉన్న ఒక పిల్ల తండ్రి ఆపేక్షకి కానీ తండ్రి ప్రేమకి కానీ నోచుకోలేదు తండ్రి అంటే గజగజ వణికిపోయే ఆ పసిదాన్ని చూసి ఎందుకు కన్నానా అని ఏడుస్తోంది తను సుందరానికి ఇంకో పిల్లనో పిల్లాన్నో కనడం తనకెంత మాత్రం ఇష్టం లేదు తప్పతాగి వాళ్ళు తెలియక క్షణాల మీద తనని వాంఛించే సుందరం జాగ్రత్త పడకపోయావా అని తనని తిట్టడంలో న్యాయమేముంది జాగ్రత్త పడేందుకు తనకి వ్యవధి ఏది స్నానానికి భోజనానికి తప్ప తన గదిలోంచి బయటికి వచ్చేవాడు కాదు సుందరం తన గదిలోంచి బయటికి తలుపు పెట్టించుకున్నాడో ఎప్పుడు వచ్చేవాడో ఎప్పుడు వెళ్ళేవాడో ఎవరిని ఇంటికి తెచ్చుకునేవాడో ఎంతసేపు ఎవరితో కులికేవాడో సరళకి తెలియదు తెలుసుకోవాలని ఉండేది కాదు ఆమెకి నెలలు గడిచిపోయాయి సరళ పిల్లాన్ని కన్నది సుందరంలో పరివర్తన కలుగుతుందని కానీ తాగుడు మానేస్తాడని కానీ మనిషికి మనిషి మీద ఉండే దయా దాక్షిణ్యాలు తన మీద పిల్లల మీద చూపిస్తాడని కానీ నమ్మకం పోయింది సరళకి తన బతుకులో సంతోషం తృప్తి ఆనందం తను రుచి చూస్తానన్న నమ్మకం అసలే లేదు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యాక వాళ్ళ గతేం కాను ప్రేమకి పెళ్ళి ఎలా అవుతుంది సంబంధం ఎవరు చూస్తారు కట్నం ఇవ్వడం ఎలా పిల్లాడు శ్రీనివాస్ చదువుకుంటాడా తండ్రిలా కదా పిల్లలు పెద్దవాళ్లైన తర్వాత అయినా తన బతుకులో తృప్తి ఉంటుందని నమ్మకం లేదు సరళకి భర్త తన్నినప్పుడు కూడా ఏడ్చేది కాదు కళ్ళనీరు కార్చడం మానేసింది వెచ్చాలకి డబ్బు లేదు ఏమైనా ఏడవండి అని సుందరం కసిరినప్పుడు పక్క ఇంట్లో కాసిన బియ్యం బదులు అడిగి తెచ్చి పిల్లలిద్దరికీ పెట్టి తను పస్తుండేది అలా రెండేళ్లు గడిచిపోయాయి ప్రేమకి ఐదేళ్ళు శ్రీనివాస్కి రెండేళ్ళు సుందరం మంచాన పడ్డాడు మీరు తాగడం మానేయాలి సిగరెట్ కూడా తాగకూడదు భోజనం విషయంలో కఠిన పథ్యం చేయాలి మందులతో ఈ రోగం నయం కాదు నయం కావడం కాకపోవడం మీ చేతిలోనే ఉంది చెప్పాడు డాక్టర్ కఠిన పథ్యం అంటే అడిగాడు సుందరం బియ్యం నూకలు వేయించి వండి ఒక గ్లాసు మజ్జిగతో కలిపి తినాలి అలా రెండు నెలలు ఉండగలిగితే రోజుకి ఒక గ్లాసు మజ్జిగ ఆకలితో మాడి చావను అడిగాడు సుందరం ఆకలి వేస్తే నిగ్రహించుకోవాలి చిక్కిపోతారో నష్టం లేదు ప్రాణం నిలబెట్టుకునేందుకు ఒక గ్లాసు మజ్జిగ చాలు ఇంతకీ ఈ రోగం పేరేమిటి జలోదరం మీ లివర్ పూర్తిగా చెడిపోయింది లివర్కి విశ్రాంతి ఇవ్వాలి అది ఒక్కటే మార్గం అని చెప్పి ఏవో మందులు రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు డాక్టర్ వెళ్ళగానే సుందరం బ్రాందీ బాటిల్ సోడా బుడ్డీ తీశాడు మీరు బతకదలుచుకోలేదా అడిగింది సరళ సుందరం నవ్వాడు జలోదరం అంటే ఏమిటో నీకు తెలుసా అడిగాడు డాక్టర్ చెప్పాడుగా ఈ రోగం వచ్చిన వాళ్ళు బతకరు ఎలాగూ చేస్తాను పత్యము నిగ్రహము ఎందుకు తను వాదించి ప్రయోజనం లేదు ప్రాధేయపడి లాభం లేదు అతని దృష్టిలో తను ఓ మనిషి కాదు తన మాట ఎప్పుడు విన్నాడు గనక అత్తగారికి ఆడబిడ్డకి మరిదికి ఉత్తరాలు రాసింది సుందరానికి అతని అమ్మ వెంటనే ఉత్తరం రాసింది మరిది ఆడబిడ్డ రెండు రోజుల తర్వాత వచ్చారు ఒకరోజు ఉండి సుందరానికి పత్యం విషయం చెప్పడానికి ప్రయత్నించారు మర్నాడు వెళ్ళిపోయారు రోజురోజుకి జబ్బు ముదిరిపోవడం ప్రారంభించింది అమ్మా నీ భర్త చెప్పినట్లు చేయడం లేదు నేను వచ్చి మందులు ఇవ్వడం వృధా అన్నాడు డాక్టర్ మీరు రానవసరం లేదు ఆ డబ్బు మిగులుతుంది అన్నాడు సుందరం డాక్టర్ రావడం మానేశాడు మూడు నెలల తర్వాత సుందరం మరణించాడు ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే